హాయ్ హలో, వెల్కమ్ టు స్క్రీన్ మస్తీ. నేను మీరాని. మంగళగిరి నియోజకవర్గ 72 ఏళ్ల ఎన్నికల చరిత్రలో తిరుగులేని మెజారిటీ సాధించి విజేతగా నారా లోకేష్ నిలిచి రికార్డు నెలకొల్పారు. 1952లో మంగళగిరి నియోజకవర్గానికి జరిగిన తొలి ఎన్నిక నుంచి ఇప్పటి వరకు, అంటే 2024 సంవత్సరం వరకు పోటీ చేసిన అభ్యర్థులలో అత్యధిక మెజార్టీ 91,000 పైగా ఓట్లు రికార్డు నారా లోకేష్ సాధించారు. దేశానికి స్వాతంత్రం వచ్చి రాజ్యాంగం అమలు అయ్యాక అప్పటి మద్రాసు రాష్ట్రంలో భాగమైన మంగళగిరి నియోజకవర్గంలో 1952లో తొలిసారి ఎన్నికల్లో సిపిఐ అభ్యర్థిగా పోటీ చేసిన డి లక్ష్మయ్య 17,265 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇప్పటికి వరకు మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీ రికార్డు అదే. 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నారా లోకేష్ మొత్తం 167,000 పైచిలకు ఓట్లు సాధించి తన ప్రత్యర్థి మీద అత్యంత మెజార్టీతో ఘన విజయం సాధించారు. మంగళగిరి నియోజకవర్గం 72 ఏళ్ల రికార్డుని అధిగమించిన నారా లోకేష్ సరికొత్త ట్రెండ్ను సృష్టించారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్క్రీన్ మస్తీ.